వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రి గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ, ముందు తల్లి మారాలి, తర్వాత కుటుంబంలో మార్పు రావాలి. ఒక మంచి క్రమశిక్షణ ఉన్నటువంటి కుటుంబంగా తల్లి ఆ రోజు నుంచి ఆడపిల్లకి మరింత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు నేర్పాలి, సాంఘిక పరంగా కొన్ని మంచి అలవాట్లు నేర్పాలి. తమకు తాను అంటే మంచి తీర్చిదిద్దాలని ప్రతి ఒక్క తల్లికి కూడా కోరుకుంటూ ఆరోగ్యమైన సమాజానికి నాంది వేయాలని, ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా అన్నింటిలో సమానంగా ఉంటారని, ఇద్దరు ఒకే మనస్తత్వంతో ఉంటారని, శారీరకంగానే వేరు కానీ వేద బిడ్డ పుట్టక ముందే ఆడబిడ్డ అయితే యువత చూపించడం అనేది దురదృష్టకరం. ఇటువంటి దురాచారాలు పూర్తిగా మానవేయాల్సిన పరిస్థితి ఉంది. 21st సెంచరీలో ఉన్నాం, ఎంతో టెక్నాలజీ పెరుగుతుంది, ఆ టెక్నాలజీని దుర్వినియోగం కూడా చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఈ సంవత్సరం 22 కేసులు అమ్మాయిల మీద, లెస్ దాన్ 18 ఇయర్స్ అమ్మాయిల మీద కేసులు అగ్రహీత్యం చేయడం వల్ల మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో దురాతిగూరమైన గ్రామాలు ఇంకా 2 ఉన్నాయి. ఒకటి సీతంపం పెద్ద పోలీస్ స్టేషన్ సంబంధించిన పరిధిలో 8 ఏళ్ళ బాలిక మీద అత్యాచారం జరిగింది. మీ అందరు పేపర్లో చదివే ఉంటారు. సోంపేట పరిధిలో 6 ఏళ్ళ బాలిక పైన అత్యాచారం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే మన సమాజంలో మన చుట్టుపక్కలనే జరుగుతూ ఉంది. మనమందరం కూడా పోయి ఏదో విని వెళ్ళిపోయినామంటే దీంతో లాభం లేదు. సమాజంలోకి వస్తున్నారు, అలాంటప్పుడు ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి, కానీ ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే భావన ఎందుకు వస్తుందో ముందు అర్థం కావట్లేదు. రెండవది, అన్నిటికంటే ముందు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, మరి తల్లి కడుపులో మగపిల్లవాడు పుడుతున్నాడా ఆడపిల్ల పుడుతుందా అనే విషయము తల్లి వల్ల ఎలాగో జరగదు, అది ఆ తండ్రిలో ఉన్న క్రోమోజోముల వల్లే జరుగుతుంది. అంటే కారణం తల్లి కాదు, కారణము మగవాడు అనే విషయం కూడా ఈ రోజు కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. మొదలు పెట్టిన వెంటనే మరి ఆడపిల్ల అయితే వెంటనే వదిలించుకోవాలనే భావన నుంచి ముఖ్యంగా తల్లులు బయటపడాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆత్మన్యూనత భావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఒక తల్లిగా ఒక ఆడబిడ్డగా మీరు ధైర్యంగా కడుపులో ఆడబిడ్డ ఉంటే నేను ఆడబిడ్డకే జన్మనిస్తాను, నేను అభాక్షం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని మీరు గట్టిగా తిరగబడిన రోజునే సమాజం మారుతుంది. లేకపోతే భర్త చెప్పాడు కదా ఆడబిడ్డ నాకు భారం అవుతుంది, వరకట్నం ఇవ్వలేను, అది ఇవ్వలేను, ఇది ఇవ్వలేను అనే భావన తల్లుల్లో ఉన్నంత వరకు ఈ పురుషాధిక్య సమాజంలో ఈ విధమైన ఆడపిల్లల మీద వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. ధైర్యంగా మనము, ఎందుకంటే భగవంతుడు ఇద్దరికి సమానంగా ఇచ్చారు. ఇద్దరు ఉన్నప్పుడే సమాజం ఉంటుంది, ఇద్దరు ఉన్నప్పుడే దేశం ఉంటుంది, ఇద్దరు ఉన్నప్పుడే సృష్టి అనేది ఉంటుంది. అది మనము రావాలి. రెండవది, కుటుంబంలో ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కూడా వివక్ష అనేది మనము మానుకోవాలి. చిన్నప్పటి నుంచే అమ్మాయికి సమానంగా సరిసమానంగా మనం హక్కులు కల్పించాలి, సరిసమానంగా చూడాలి. విద్యా బోధన అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమంటే, ఖచ్చితంగా ప్రతి అమ్మాయి 100% చదువుకున్న ప్పుడే తన హక్కులు కానీ తనకు సంబంధించిన మరి అన్ని రకాలైనటువంటి హక్కులకు సంబంధించి తనకు అవగాహన ఏర్పడుతుంది. కానీ ఆ దిశగా మనం ప్రయత్నం చేయట్లేదు. ఇంట్లో పుట్టిన వెంటనే ముందు మగపిల్లవాడి ప్రాధాన్యం ఇస్తున్నాము. మన జిల్లాలో కూడా నేను చూస్తున్నాను, కొన్ని చోట్ల వెళ్తే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే 80% మంది అమ్మాయిలు ఉన్నారు, 20% మంది అబ్బాయిలు ఉన్నారు. ఎందుకు అని అడిగితే అబ్బాయిలను 1000 రూపాయలు డొనేషన్ కట్టి కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు, అమ్మాయిలను గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తున్నారు. ఇదేం వివక్ష అర్థం కావట్లేదు. కానీ రిజల్ట్స్ చూస్తే అమ్మాయిలే బాగా రిజల్ట్స్లో 1 వస్తున్నారు. ఏ విధంగా చూసినా అమ్మాయిలు వస్తున్నారు. అంటే అర్థమేంటి, ఇంట్లో ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచే వివక్ష మొదలవుతుంది. అది మన సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పు రానంత వరకు మనం ఎన్ని చెప్పినా కూడా సమాజంలో ఇలా నగాయితాలు జరుగుతూనే ఉంటాయి. ఆ మార్పు కుటుంబంలో మొదలైతే ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొనే విధంగా ఉంటుంది. రెండవది, అచ్చేపల్లిలో గుంటూరులో జరిగినటువంటి సంఘటన ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరం కూడా తీవ్రంగా ఖండిద్దాం. అదే ఆఖరి సంఘటనగా మనం అందరం కూడా కృషి చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా అటువంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడతామన్నది ప్రతిజ్ఞ. ఈ కార్యక్రమం ద్వారా మనం అందరం కూడా కోలుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. కేవలం పిల్లల అత్యాచారాల గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. మన జిల్లా తాలూకా స్టాటిస్టిక్స్ కూడా ఎస్పీ గారు చెప్పిన తర్వాత మన జిల్లాలో కూడా జరుగుతున్నాయి అన్నటువంటిది ఆశ్చర్యకరంగా ఉంది.
మన జిల్లాలో పుట్టినటువంటి ఒక మహిళ ఒలింపిక్స్ కి వెళ్ళి ఈ జాతి తాలూకు గౌరవాన్ని కాపాడినటువంటి కరణమల్లేశ్వరి గారు పుట్టినటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు మనం చేస్తున్నామనంటే ఒక్కసారి మనకు మనమే పర్యవేక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు చర్చా కార్యక్రమంగా ఇది పెట్టాం. ఏదో గంట సేపు ర్యాలీ చేసి మేము చెప్పినటువంటి మాటలు వినడం కాదు. ఈ చర్చ ఏదైతే ఇక్కడ మొదలైందో ప్రతి ఇంటిలో కూడా చర్చ జరగాలి, ప్రతి స్కూల్లో కూడా చర్చ జరగాలి. ఎక్కడికక్కడ మనం చర్చ చేస్తూ విలువలని కాపాడుకుంటూ మహిళలకి సంరక్షణ సాధికారత అందిస్తూ ఈ సమాజం తాలూకు గౌరవాన్ని చరిత్రలో మనకెప్పుడు కూడా చెప్తుంటాయి, స్త్రీలు ఎక్కడ ఉంటాయో దేవతలు అక్కడే నివసిస్తాయని. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మనం చేపట్టాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రభుత్వం ఏంటి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే ఏదో దాచేపల్లి ఘటన జరిగినప్పుడు లేకపోతే ఎక్కడో ఒక మహిళకి అఘాయిత్వం జరిగినప్పుడే ఆ ఒక్కరోజు రెండు రోజులు స్పందిస్తే దీనికి అంతం ఉండదు. నిరంతరం ప్రజల్లో అవగాహన కల్పించాలి, ప్రతి ఒక్కరికి వారి బాధ్యతని గుర్తు చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టారు. అందరం మాట్లాడాలి, అందరం చర్చించాలి. మాట్లాడకుండా చర్చించకుండా ఉంటే ఏ సమస్యకి పరిష్కారం దొరకదనడానికి గతంలో చాలా మనం చూసాం. ఒకప్పుడు పిల్లలు ఎక్కువగా మనం కంటున్నాం, జనాభా విపరీతంగా పెరుగుతుంది, జనాభాని ఎలాగ అరికట్టాలంటే ఎవరికి సాధ్యపడలేదు. మన ముఖ్యమంత్రి గారు ఒక నినాదం తీసుకొని ఇద్దరికంటే ఎక్కువ ఉండకూడదని 2-3 సంవత్సరాలు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెడితే ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరూ చెప్పకుండా ఈరోజు ఇద్దరికంటే ఒకలే ఈరోజు కనేటువంటి స్థాయికి వచ్చామంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు కాబట్టి ఆ సమస్యను మనం పరిష్కరించగలిగాం. తరువాత నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, ఎయిడ్స్ని నిర్మూలిద్దామని ఒక కార్యక్రమం చేస్తే చాలామంది ఎగతాళి చేశారు, చాలామంది నవ్వుకున్నారు. ఎయిడ్స్ గురించి ఏంటో ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి ఎందుకు ఎంత ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టాడని చాలామంది అన్నా సరే ముఖ్యమంత్రి గారు వెనకాడకుండా ఎయిడ్స్ మీద ప్రతి ఒక్కరిని అవగాహన కల్పించి సిగ్గు లేకుండా ప్రతి ఒక్కరిని మాట్లాడించి ఈ రాష్ట్రంలో ఎయిడ్స్ని పూర్తిగా పాలదోనేటటువంటి ఘటన కూడా మన ముఖ్యమంత్రి నాయకత్వంలో జరిగింది. మళ్ళీ అంతిమంగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో దేశం రాష్ట్రం ప్రాంతాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎంత దారుణం అంటే అభము శుభము తెలియనటువంటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే మనం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. చట్టాలు ఉన్నాయి, చట్టాలు అమలు చేస్తున్నాం, కానీ ఇటువంటి దాడులు సంఘటనలు ఎక్కడ కూడా ఆగడం లేదు. దీనికి కారణం ఒక పక్క చట్టాలు కఠినంగా చేయాలి, ఒక పక్క ఏవైతే ప్రజలకి అవగాహన కల్పించాలి, ప్రజలకి ఈ విషయం మీద నిరంతరం చర్చించే విధంగా ప్రజలకు తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం. చాలామంది మాట్లాడారు, మనం ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక స్త్రీ లేకపోతే సమాజం లేదు, ఒక స్త్రీ లేకపోతే సృష్టి లేదు, ఒక స్త్రీ లేకపోతే పురుషుడు పుట్టుకే లేదు. కానీ అటువంటి పురుషుడే ఇటువంటి దారుణాలకి తెగ దొలుపుతున్నాడంటే ఎక్కడో కొంత లోపం ఉంది. ఆ లోపాన్ని సరిచేయకపోతే వారిలో అవగాహన కల్పించకపోతే ఈ సమాజాన్ని మనం బాగు చేయలేమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక యుద్ధం ప్రకటించి ఈరోజు ఎవరైనా సరే ఒక మహిళ మీద ఒక అగత్యానికి గురైతే ఆ వ్యక్తికి అదే చివరి రోజు కావాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. ఈరోజు ఏవైతే కేసులు ఉన్నాయో ఏదో ఒక సంఘటన జరిగితే పోలీసులు కేసులు పెడతారు,
కోర్టు తప్పు చెప్తారు. కోర్టులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ కేసుని నడిపి నడిపి అంత మర్చిపోయే సమయానికి ఆ కేసు మీద తీర్పు వస్తుంది. మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం తర్వాత ఇంకా మగపిల్ల కావాలి, ఆడపిల్ల వద్దు, అబార్షన్ చేయించడం, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో దేశంలో ఉన్నాయంటే మనందరం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇది ఈ రోజుతో కాదు, దీన్ని మనం ఎవరైతే ఈ జిల్లాలో కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఎస్పీ గారికి చెప్తున్నాను, ఎవరైతే కేసులు పెట్టారు, ఎవరైతే మనం ఇటువంటి అఘాయితీలు పడిపడి వారి మీద కేసులు ఉన్నాయో వారికి అందరికీ ఒకసారి మనం పేరెంట్ చేయించవలసినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో ఇటువంటి వ్యక్తుల్ని మనం సమాజానికి తెలియజేస్తే ఇంకొక వ్యక్తి అటువంటి వ్యవహారం చేయడానికి భయపడే విధంగా మనం కార్యక్రమాలు చేయాలని దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి గారు, ఎందుకు మనం ఆపలేము, ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా మనం నిరోధించలేము అనే ఒక ఉద్దేశంతోనే ఇటువంటి ర్యాలీలు కానీ సభలు కానీ మొట్టమొదటిసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల్ని చైతన్యపరచడానికి ఇటువంటి కార్యక్రమం తీసుకున్నారంటే ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నారో మనందరం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇందులో ఒక పెద్దదేశ్ పౌరునిగా నేను ప్రతి ఆడబిడ్డ భయం లేకుండా హాయిగా ఆనందంగా జీవించడానికి వారికి అండగా రక్షగా ఉంటానని బాలికల మనుగడకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకాలైనా నిరోధించుటకు నా శాయశక్తుల ప్రయత్నిస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అరాచకాలను అత్యాచారాలను అణగద్రొక్కడానికి నిరోధించడానికి నా వంతు కృషి చేస్తానని ఆడబిడ్డలను తల్లిగా సోదరిగా భావించి ఆమె పట్ల గౌరవంగా మర్యాదపూర్వకంగా నడుచుకునేలా ఆమెను రక్షించటంలోనూ